జగన్ రెడ్డి పార్టీకి నూకలు చెల్లిపోయాయని మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటి నుండో ముఖ్యమంత్రి పర్యటన గురించి ఊరిస్తున్నారని అన్నారు. గాలిలోనే వచ్చారు, గాలిలోనే వెళ్లారు అని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తే వివిధ రాజకీయ పార్టీల వారికి, ప్రజా సంఘాల వారికి సమయం కేటాయిస్తారు, కానీ ఆ తరహా పద్ధతులకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం కూడా అందించామని, కానీ అది బుట్టదాకలు అయిందని, ముఖ్యమంత్రి ప్రవర్తన విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ ముచ్చట 3 నెలలేనని, కనీసం ఇప్పటికైనా సీఎం వాస్తవాలు మాట్లాడాలని అన్నారు. దసరాకు కాదు, క్రిస్మస్ కి విశాఖలో మకాం అంటున్నారు, అది కాస్త సంక్రాంతికి వెళ్ళడం ఖాయమని ఎద్దేవా చేశారు. విశాఖ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బహుశా ఏదైనా వచ్చి జిల్లా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కలిపి ఒక సమీక్షా సమావేశం పెట్టి ఎట్లాగూ 4 సంవత్సరాల 7 నెలలు పూర్తయిపోయిన సందర్భంగా ఇప్పటిదాకా కూడా ఒక్కటంటే ఒక్క సమీక్ష చేయలేదు, ఒక్క సమావేశం పెట్టలేదు, ఒక్క ప్రోగ్రెస్ లేదు. కనీసం ఈరోజున్న అటువంటి సమావేశం పెట్టి ఏంటి ఇక్కడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా రివ్యూ చేస్తారని ఆశించాం. కానీ యాజ్ యూజువల్ గాల్లోనే వచ్చారు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రారంభోత్సవం దగ్గరికి మళ్ళీ గాల్లోనే అంటే హెలికాప్టర్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హడావిడిగా ఆ ఇన్ఫోసిస్ ఏదైతే ఒక సెంటర్ ఫెసిలిటీ సెంటరు ఉందో దాన్ని ఇనాగరేషన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో ఈ లారస్ వాటికి సంబంధించిన ప్రారంభోత్సవాలకు వెళ్ళారు. మామూలుగా గతంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రులు వస్తే మా అందరం కూడా చాలాసార్లు చూసాం, చాలామంది ముఖ్యమంత్రులని 25 ఏళ్ళగా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా చూసాం, అలాగే తర్వాత చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే రోసే గారు కావచ్చు, కిరణ్కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకించి విశాఖపట్నం లాంటి ప్రాంతానికి పర్యటనకు వస్తే, ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర హెడ్ క్వార్టర్ లాంటిది, ఒక మేజర్ సిటీ, అనేక ఇండస్ట్రియల్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే మేజరు టౌన్ కాబట్టి ఇటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొంత సమయం ఒక 1 అవర్ 1½ అవర్ పొలిటికల్ పార్టీస్కి అలాగే ప్రజా సంఘాలకి పబ్లిక్ గ్రీవియన్సెస్ కూడా ఒక సమయం అలాట్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి అందరిని కూడా ఆయన ఉండే ప్లేసు ఎక్కడ గెస్ట్ హౌస్లు ఉంటే గెస్ట్ హౌసు, లేదు హోటల్ ఉంటే హోటలు, లేదు ఎక్కడ వేరే ప్లేస్లు ఉంటే వేరే ప్లేస్లు, ఎక్కడో చోట ఆ ముఖ్యమంత్రిని కలుసుకునే ఫెసిలిటీ ఏర్పాటు చేసేవాళ్ళు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఇష్యూస్ చెప్పేవాళ్ళు, ప్రజా సంఘాలు లేకపోతే ఇతర గ్రీవెన్స్ ఉంటే అవి చెప్పేవాళ్ళు, వాటిల్లో అధికారులతో మాట్లాడి అవి ఏ సమంజసంగా ఉన్నాయి ఏ చేయొచ్చు చూసి అప్పటికప్పుడు కొంత పరిష్కారం చూపించేవాళ్ళు. అన్న మేమందరం కూడా చాలాసార్లు రాజశేఖర రెడ్డి కలిసి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా మేము ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు 3 సార్లు వైజాగ్ పోర్టు ఒకసారి ఇనాగరేషన్ కదా వస్తే సెంట్రల్ మినిస్టర్ పాటు పోర్ట్ ట్రస్ట్లో కలుస్తాం, లంచ్ అవర్ అది లంచ్ బ్రేక్లో మమ్మల్ని కూడా లంచ్ కూడా రమ్మన్నారు ఆయన. అలాగే సర్క్యూట్ హౌస్ 2-3 సార్లు కలిసాం, దానికి ప్రత్యేకంగా సమయం కేటాయించేవాళ్ళు. కానీ ఇటువంటి సాంప్రదాయాలకి పద్ధతులకి అన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి గారు. ఆయనకి ప్రతిపక్ష పార్టీలు అంటే ఒళ్ళు మంట, ఎందుకంటే వాళ్ళని కలవడం కాదు, కనీసం వాళ్ళ ముఖం చూడటం కూడా ఆయనకు ఇష్టం ఉండదు. ప్రతిపక్ష పార్టీలు అంటే కేవలం ఏదో ఒక కక్ష పెట్టి లేకపోతే వాళ్ళ మీద పొలిటికల్ రివెంజ్ తీసుకోవడానికి లేకపోతే ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి తప్ప ఏదో ప్రజా సమస్యలు వాళ్ళు కూడా బాధ్యత ఉంది వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనే ఒక ఆలోచన ఇంగిత జ్ఞానం మన ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే ఆయన ఈరోజు జిల్లాలకు పర్యటనకు వెళ్తే ఎక్కడ కూడా భూమి మీద తిరగట్లా, గాల్లోనే వస్తున్నారు, గాల్లోనే వెళ్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఆ హెలిప్యాడ్ నుంచి ఆ మీటింగ్ పాయింట్ అంటే ఎక్కడన్నా అయితే ఫౌండేషను లేకపోతే ఇనాగరేషన్ ఉంటే ఆ వెన్యూ దాకా కూడా ఒక 200-300 మీటర్స్ ఉంటే అక్కడ కూడా పరదాలు మాటున మొత్తం ఫుల్ సెక్యూరిటీ దీంట్లో ఎక్కడ అటు ఇటు డేరాలు మొత్తం పరదాలు కట్టి ఎవరు నరమానవుడు అనేవాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు చూడకుండా ఒక రహస్యంగా తీసుకెళ్ళి ఆ మీటింగ్లో ఆయన చెప్పాలనుకున్న 5-10 నిమిషాలు చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ పరదాల మధ్యలో వచ్చి హెలికాప్టర్లో మళ్ళీ బయలుదేరుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మన గతంలో చూసాం ఎన్టీ రామారావు గారు ఎలా ఒక ప్రజల మధ్య ఉండేవాళ్ళు,
జనం తో మమేకమయ్యేవాడు ప్రజల వద్దకే పాలన చెప్పి ఎలా పరిపాలన తీసుకెళ్లారు ఇవన్నీ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు సరే ఎలాగూ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు కదా అని చెప్పని మనం నిన్న చెప్పాం మీకు జిల్లా కలెక్టర్కి మొత్తం ఒక లేఖ రాసి మాకు టైం కేటాయించండి కోఆర్డినేట్ చేయండి జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా వచ్చి ఆయనకు ఒక మెమరాండం ఇస్తామని చెప్పని నిన్న జిల్లా కలెక్టర్కి లేఖ పంపించా లెటర్ అలాగే మెయిల్ చేసాం వాట్సాప్ చేసాం పర్సనల్గా పంపించాం అయినా సరే యాజ్ యూజువల్ ఆయన చేయగలిగింది ఏం లేదు ముఖ్యమంత్రి గారు చెబితే తీసుకెళ్ళా చెత్తపడలేమని చెప్పుంటాడు ఆయన ఎందుకంటే ఆయనకు ప్రతిపక్షాలంటే అటువంటి ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఇవ్వలేదు ఇవ్వకపోగా దానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మేము అడిగినందుకు అందరినీ కూడా నాయకులందరినీ కూడా ఇళ్ల దగ్గర నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు అంటే ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి మేము ఒక మెమరాండం ఇస్తామంటే దానికి అంగీకరించకపోగా అసలు వీళ్ళు బయటికే రాకూడదని చెప్పని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు